ఇటీవల వెలువడిన నీట్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లికి చెందిన కొంకటి నిక్షిప్తను స్థానిక జెడ్పిటిసి కత్తెరపాక ఉమాకొండయ్య అభినందించారు. జెడ్పిటిసి ఉమాకొండయ్య మాట్లాడుతూ పేదింటి నిక్షిప్త డాక్టర్ కావడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తల్లి సుజాతను మేనమామ మధుకర్ను సైతం అభినందించారు. मुख्यमंत्री केसीआर गुरुकुल पाठशालनु एर्पाटु चेसी पेद विद्यार्थुलकु कार्पोरेट विद्यनु अंदिस्तुन्नारनी तेलिपारु. एंड तेलंगाणा गवर्नमेंट लेकपोते इदि साध्यमयेदि कादु. थैंक यू सो मच तेलंगाणा गवर्नमेंट एंड थैंक यू सो मच प्रवीण सर. दीनिकि एंतगानो सहकरिंचिन ना कुटुंब सभ्युलकि मा मामय्यकि मा मम्मीकि प्रति ओक्करिकि ई ना सक्सेस अंकितं. ఇంకా ఇంకా ముందు ఎన్నో అందుకుంటానని ఆశిస్తున్నాను. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో దేశాయపల్లి గ్రామానికి చెందిన నిక్షిప్త నీట్ ఫలితాలలో 525 మార్కులతో 59229 ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ అమ్మాయి నిక్షిప్త నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి సుజాత గురుకుల పాఠశాలలో వేసి చదివించడం జరిగింది. ఈ విధంగా గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ ఈ అమ్మాయి ఆదర్శంగా నిలుస్తూ అందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలను అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు. 600కు పైగా గురుకులాలు స్థాపించారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు నీట్లో అన్ని విధాలుగా సాధించగలుగుతున్న మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో కూడా అడ్మిషన్లు గురుకుల విద్యార్థుల్లో చదివిన విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవనీయులైన వారి పర్యవేక్షణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా గురుకుల విద్యార్థులను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. కార్పొరేట్కు ధీటుగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. నిక్షిప్త మా బోయినపల్లి మండల అమ్మాయి కావడం మాకు గర్వకారంగా ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నిక్షిప్తకు మరొకసారి అభినందనలు తెలియజేస్తాను.